సుగమకాండం 33వ అధ్యాయం. పదిహేడవ వచనం వరకు కిందటి వారం చెప్పుకున్నాం. మోషేతో ఉన్న అనుబంధాన్ని బట్టి, స్నేహం బట్టి దేవుడు మోషే మాటను కొట్టివేయలేక ఇశ్రాయేలీయులు ఎంత కిరాతకులైనా మోషే బాట మాటను బట్టి 17వ వచనంలో దేవుడిచ్చిన సమాధానం 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. అంతవరకు చెప్పుకున్నాం. 18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మహిమను చూపించమంటున్నాడు. 11వ వచనంలో ఏం చదువుకున్నాం? ఈ 33వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట చదువుకున్నాం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడినంటే కనబడి మాట్లాడే వాడు కాదు. అయినా దేవుడే స్వయంగా మాట్లాడటం లేదు, దేవుని పక్షాన దేవదూత మాట్లాడుతుంది. ఇది మాత్రం ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. ఈమె ఇలాంటి మాటలన్నీ విని దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడితో నేను మాట్లాడాను అని ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అన్నాడా? ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, పద్దెనిమిదవ వచనంలో మోషే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఒకసారి ఏదైనా పెద్ద పెద్ద ఊరేగింపులు అవుతాయనుకోండి, దేవతలు కానీ, దేవతల ఊరేగింపులు కానివ్వండి, దేవుళ్ళ ఊరేగింపులు కానివ్వండి, మనుషుల పెళ్ళి ఊరేగింపుల్లో కానివ్వండి, ముందే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కారులో ఉండడం చూడడం, ముందు చాలామంది జనం నడుస్తుంటారు, ఆ మధ్యలో మేళతాళాలు వాయిస్తుంటారు, ఆ తర్వాత రకరకాల మంచి డ్రెస్సులతో పట్టు వస్త్రాలతో ఆడవాళ్ళు కనబడతారు, ఆ తర్వాత పెళ్లి కారు, టాపు లేని కారు, టాప్ ఉండదు పైన కారు, ఆ కారులో ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు, మళ్ళా వెనకాతల జనం ఉంటారు, అలాగా నడవలేని వాళ్ళు కారుల మీద వెనకాతలు వస్తూ ఉంటారు. దీన్ని మహిమ అంటారు, గొప్పతనం, పెళ్ళివారి గొప్పతనం. అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటాం, తిరుపతిలో ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దేవత దేవుడు తాలూకా బ్రహ్మోత్సవాలు అని చేస్తుంటారు. బ్రహ్మోత్సవాలు అని అంటే ఘనత, మహిమ, అంత గొప్ప దేవుడా, అంత గొప్ప ఊరేగింప. దేవుడే, దేవుడినే ఊరేగిస్తారు. మరి 18వ వచనంలో మోషే గారు అడుగుతున్నారు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. నువ్వు కనబడిన అవసరం లేదు, మాట్లాడుతున్నది దేవదూత, తండ్రిగాడు. ఎక్కడుంది దేవదూతలు మాట్లాడతారని? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము చూడండి. ఎప్పుడు కూడా ఎవరికి దేవుడు కనిపించడండి, దేవదూతలే దేవుని పక్షాన వచ్చి చెప్తారు. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 38వ వచనం చూడండి.
సీనాయి పర్వతము మీద, సీనాయి పర్వతము మీద మోషేతో మాట్లాడిన దేవదూత, మోషేతో మాట్లాడిన దేవదూత. అక్కడ తుప్ప కాలుతుంటుంది, పొద కాలుతుంటుంది. ఆ కాలుతున్న పొదలో నుంచి దేవదూత స్వరం వినబడుతుంది, దేవుని మాటలుగా చెప్తుంది వచ్చి. దేవుడు భూలోకంలో ఉండడానికి భూలోకం సరిపోదు, ఎందుకంటే మాట ద్వారా సృష్టించాడు కలుగునుగాక అని. దేవుడు దేవుని మాట ద్వారా కలిగిన భూలోకం ఉన్న ఈ లోకం, ఈ విశ్వం దేవునికి సరిపోదు. ఆయన కొలతలు మనకెప్పుడు తెలుసు, చెప్పుకుంటాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత, ఆకాశ మహాకాశాలే పట్టజాలకపోతే మన మీద ఉన్న ఈ ఆకాశం, ఈ ఆకాశం కింద ఉన్న ఈ లోకం, ఆ దేవుడు ఉండేటంతటి వైశాల్యంలో పెద్దదిగా లేదు ఇది. అందుకే ఆయన రాడు. కానీ ఎక్కడికి వస్తానని చెప్పాడు, నిన్న సాయంకాలం మీటింగ్లో మాట్లాడుకున్నాం, మనతో ఉండుటకు, మనలో ఉండుటకు. ఎందుకంటే స్వహస్తాలతో చేసిన బొమ్మలం మనం. దేవుడు మనల్ని ఎలా చేశాడు, తన స్వహస్తాలతో చేశాడు కనుక మనలో ఇమిడిపోతాడు వచ్చి. అంటే మన ఆకారం ఎంత గొప్ప ఆకారం మీరు ఆలోచించారా? ఈ లోకం కంటే గొప్ప గొప్ప ఆకారం నువ్వు ధరించుకున్న ఈ దేహం. మంచి పాట కుమారుడు కట్టాడు, నిన్న వేశాను ఆయన పాట, అండం పిండం బ్రహ్మాండం, ముందేమో అండం తర్వాత, ముందేమో అండం తరువాతే పిండం. ఆకాశాలు పట్టవు. దేవుడు తన చేతులతో చేశాడు నిన్ను బొమ్మ. ఆయన చేతులతో చేసిన దానిలో ఆయన ఉంటాడు, ఆయన మాటలతో చేసిన లోకంలో ఉండలేడు. భూమి ఆకాశములు కలుగుగాక అంతే వచ్చేసేది. ఆయన మాటలతో చేసిన ఈ మహానిర్మాణం, ఈ సృష్టి, ఇందులో ఆయన ఉండలేడు, పట్టదు ఆయన్నే. ఆయన్ని పట్టాలి అంటే ఆయన చేతులతో చేయబడిన మానవ దేహం, మన శరీరం. అందుకే ఆయన మనలోకి, నిన్న రోమపత్రికలు చదువుకున్నాం కదా, నిన్న 8వ అధ్యాయం రోమపత్రిక, ముందు క్రీస్తు వస్తాడు, ముందు ఆత్మ, ఆ తర్వాత క్రీస్తు, తర్వాత తండ్రి. 11వ వచనం 8వ అధ్యాయం 11వ వచనం రోమాపత్రిక, మృతులలో నుండి యేసును లేపిన వాని తండ్రి అయిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసిస్తాడట వచ్చి మనలో. ఎంత గొప్ప భాగ్యం అండి, తండ్రి మనలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం అంటే నిజంగా మీరు ఆలోచించారండి. ఈ దేహంలో మనం అనుభవిస్తున్న ఈ శరీరంలో ఆయన వచ్చి ఉంటానంటున్నాడు, ఇష్టపడుతున్నాడు ఉండడానికి. ఏ తండ్రి అండి తన పిల్లల దగ్గర ఉండడానికి ఇష్టపడాడు చెప్పండి మీరు. పోనీ భూమి మీద ఏ తండ్రి తన పిల్లలతో ఉండడానికి ఇష్టపడాడు? ఏ తండ్రి అయినా ఇష్టపడతాడు. ఈ ఇష్టం అనేది పరలోకపు తండ్రి దగ్గర నేర్చుకున్నారు తల్లిదండ్రులు. పరలోకపు తండ్రి ఎలాగైతే తన పిల్లలలోకి వచ్చి ఉంటాడో, ఆ ప్రేమ, ఆ వచ్చి ఉండటం అనేది భూమి మీద మన కన్న తల్లిదండ్రులకు తెలుసు. వీళ్ళకి అది ఎలాగొచ్చిందంటే దేవుడి నుంచి నేర్చుకున్నారు అంతే. వాళ్ళకి మరి ఇంత లోతు తెలియదు వాళ్ళకి. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులైన మానవాళికి
ఇంత లోతుంది దేవుడు మనలో ఉండటానికి అనేటటువంటి వాక్యాలు వాళ్ళకి తెలియవు, ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. ఇది ద బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. ఈ రీసెర్చ్, ఈ పరిశోధనాత్మకమైన ఆలోచనలు మీకు చెబుతుంది, నేర్పిస్తుంది. ఏమడిగాడు మోషే 33:18లో? దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. 19వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నా సర్వోత్తమత్వమును నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదను వాని యందే కనికర పడెదనెనను. మరియు ఆయన 20, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. నన్ను చూసి బ్రతకడు, నీ కళ్ళు సరిపోవు. మనకున్న ఈ నేత్రాలు ఉన్నాయి చూసారా, ఆకాశంలో నక్షత్రాలు చూస్తాం, బైనాక్యులర్స్, పవర్ఫుల్ బైనాక్యులర్స్ పెట్టి అంతరిక్షంలో ఉన్న గెలాక్సీల్ని చూస్తున్నారు ఈరోజు నాసా శాస్త్రవేత్తలు. దేవుణ్ణి చూడలేరు. ఆయన కనబడితే నువ్వు బతకో. దేవుడు నాకు కనబడ్డాడు రాత్రి అని తెల్లవారు బతికి చెబుతాడు వీడు గుడిలో. సాక్ష్యాలు చెప్తుంటారు కదా గుడులల్లా, మీరు వెళ్ళే ఉంటారు ఇలాంటి గుళ్ళకి. రాత్రి నేను దేవుడిని చూశాను. చూస్తే బతకూడదు, మంచం మీదే చావాలి. ఎందుకంటే వాక్యం తప్పైపోద్ది, లేకపోతే దేవుడు చెప్పిన మాట అబద్ధం. నా సర్వోన్నతత్వాన్ని నువ్వు చూస్తావులే, మహిమను చూస్తావు, నా గొప్పతనాన్ని చూస్తావు. ఆయన నా సర్వోత్తమత్వమును నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణిస్తాను, ఎవని ఎందుకు కనికర పడతానో వాని ఎందుకు కనికర పడతాను. జాలి చూపించేవారి ఎడ్ల జాలి చూపిస్తాను, జాలి చూపించని వారి ఎడ్ల జాలి చూపించను చెప్పేశాడు. ఉదయం ఆరాధనకు వచ్చి సాయంకాలం తరగతులకు రాని వారి మీద ఆయన కరుణ ఉంటుందా? చూడండి మరి. అంటే వారంలో ఒకరోజు, ఆ ఒకరోజులో ఒక పూట, అదే నువ్వు టిఫిన్ తినేసి వచ్చి ఇడిచిపెట్టేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇన్ని మధ్యాహ్నం తినేయడానికి, అంటే ఒక 2 గంటలు దేవుడికి ఇవ్వటానికి మనిషి ఆలోచిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ మీద కనికరించాలా? ఏ కొడుకైనా తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉండాలి, కానీ నేను వెంటనే వెళ్ళిపోవాలి, నాకు చాలా పనుంది అంటే తల్లిదండ్రులు గుండెల్లో చివుక్కుమంటుంది. ఇప్పుడే కదరా వచ్చావు, ఒక 2-3 రోజులు ఉండరా, మాతో గడపరా. 9 నెలలు నిన్ను మోసానురా, నీకు ఊహ వచ్చినంత వరకు కాపాడుకున్నావురా, ఆ తర్వాత నేను గొప్పవాణిగా చేశావురా, మా దగ్గర ఉండడానికి ఏంటి, ఎలా దయ చూపిస్తారో తల్లిదండ్రులు చెప్పండి. మీరు అంతే, ఉదయం వచ్చారు అన్ని ఫ్లోర్లు నిండిపోయి, సాయంకాలం 4వ ఫ్లోరు ఒక్కటే. అంటే వాళ్ళు వాళ్ళ మీద దయ చూపించాలా? చదవండి ఆ మాట, ఎంత ఎంత గట్టిగా చెబుతున్నాడు. నేను కరుణించు వాణిని కరుణించెదను, ఎవని ఎందు కనికర పడెదనో వాణి ఎందు కనికర పడెదను.
ఎవరి మీద కనికరం చూపించాలో నాకు తెలుసు, నేను చూపించగలను. ఈవేళ నా కొడుకు ఒక ఉత్తరం రాశాడు, వింటున్నాడు ఇప్పుడు. ఉత్తరం రాశాడు, ఏంటో ఉత్తరం జాన్సన్కి పెట్టాడు ఆ ఉత్తరాన్ని, నాకు రాయలేదు. జాన్సన్ చదివితేనే బాగుంటుంది ఆ ఉత్తరం. చదువు, మైక్ పెట్టుకొని చదువు. గౌరవనీయులైన ఆత్మీయ నాన్నగారికి మీ కుమారుడు షడ్రక్ రాజు నమస్కరించి విన్నవించుకుని విన్నపం. నాన్న, ఈ నెల 21వ తేదీన నా పుట్టినరోజు. మోదవలసలో ఉన్న పిల్లల మధ్య జరుపుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మీ చిత్తమైతే నా పుట్టినరోజుకు మీ దగ్గర నుంచి ఒక కానుకను దయచేస్తారని ఆశపడుతున్నాను. నాకు మీ దగ్గర ఉన్నటువంటి సూట్లలో ఒక పాత సూట్, మీకున్నటువంటి వాచీలలో ఒక పాత వాచి నాకు ఇస్తారా నాన్న? మీకు వీలైతేనే. ఆల్రెడీ నాకు చాలా పెద్ద బహుమానాన్ని మీరు ఇచ్చారు. డ్రైవర్గా ఉన్న నన్ను దైవజనుడిగా మార్చినారు. నా జీవితంలో ఇంత గొప్ప స్థితిని నాకు ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు. ఇంతకంటే గొప్ప బహుమానం ప్రపంచంలో ఏ తండ్రి ఇవ్వగలడు? అలాంటిది మీరిచ్చారు. ఆ తండ్రి మీరే. నాకు చిన్నప్పటి నుంచి నాకు నాన్న లేడు. ప్రభు ద్వారా సంఘంలో చేరిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు నాన్న ఉన్నాడు. దేవుడు నాకు నాన్నని ఇచ్చాడు అని అనుకున్నాను. ఆ నాన్న మీరే. ఒక కొడుకును మీలాగా ఎవరూ పెంచలేరు. నన్ను వాక్యంలో చక్కగా మలిచిన తండ్రి మీరే. థ్యాంక్ యూ నాన్న. ప్రభు పేరిట మీ కుమారుడు షడ్రక్ రాజు. ఉదయాన్నే ముగింపు ప్రార్థన చేశాడు కదా ఆరాధనలో, ప్రిన్సిపల్ అండి, కడప. మరి నేను నాన్నను కదా, దేవుని పనిలో ఉన్నాడు కదా, మరి నేను దయ చూపించాలి కదా, కరుణించాలి కదా. ఏమని చెప్పానో జాన్సన్, వెంటనే జాన్సన్తో చెప్పాను, ఒరే ఈ మాటలు చెప్పు మీ అన్న. ఏమని చెప్పమన్నాను ఆయన? అదిగో ఆయన, ఆ బాబు. ఏమని చెప్పమన్నాను ఆయన? బహుమానమును సిద్ధపరిచి ఉన్నాను, తప్పకుండా వచ్చి తీసుకో. బహుమానములు సిద్ధపరిచి ఉన్నాను, నీ వచ్చి తీసుకోవచ్చు. దేవుడు అంతే కదండి, దేవుడు కూడా అంతే. మీరు అడగటం ఎంత అడవండి, నాకే ఇంత మనస్సు ఉంటే నన్ను కన్న నా పరలోకపు తండ్రికి ఇంకెంత పెద్ద మనస్సు అండి. నీకు జరగడం లేదంటే కారణం ఏంటంటే నీ దరిద్రమే. ఆరాధనకు వస్తే క్లాసులకు రావు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంట. డబ్బుంటే ఆ మాట పెద్ద మూట పడిపోవాలి, అప్పుడు ఆత్మహత్య చేసుకో. ఎలా వచ్చేస్తుంది? ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి కదా. రాజులను నమ్ముకునుట కంటే, అధికారులను నమ్ముకునుట కంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముకో. నా రాజ్యము నా నీతి మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. మరి మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఆ బైబుల్లో అలాగే ఉంటాయండి. నువ్వు మాత్రం మారవు, బైబుల్లో అన్నీ అలాగున్నా నీలో మాత్రం మార్పు రాదు. మరి నీకేందుకు ఇవ్వాలి ఏదైనా? ఒక కారు అయినా, ఒక మేడైనా, ఒక పరువు అయినా, ఒక ప్రతిష్ట అయినా, ఒక పేరైనా, ఒక గొప్పతనమైనా, ఒక ఆరోగ్యమైనా, ఒక సంతోషమైనా దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? ఏం చేసావని దేవుడు నీకు ఇవ్వాలి? ఇశ్రాయేలీలు ఆ రోజు దేవుణ్ణి ఎలా ఎదిరించి విసిగించి కన్నందుకు ఆయన కడుపుకు కోత మిగిల్చారో ఇశ్రాయేలీలు, అలాగే ఉన్నారండి ఈరోజు ప్రపంచ క్రైస్తవులు. ఆ రోజున్నది వాళ్ళు లక్షల మందిలోనే ఉన్నారండి, లక్షలుగానే ఉన్నారు. కానీ ఈరోజు కోట్లలో ఉన్నారండి, 800 కోట్లు ప్రజలు. ఒక్కతే, కనీసం ఒక్కరైనా దేవుని ఇష్టాన్ని దయను పొందగలుగుతున్నారా? పొందరండి. మోషే అడుగుతున్నాడు, నీ మహిమను చూపించు తండ్రి అని.
అప్పుడు ఆయన చెప్పుకొస్తున్నాడు, ఒకవేళ చూడాలనుకుంటున్నాడేమో మోషే నన్నని. చాలా కాలమైంది కదా, సినాయికొండ మీద కదా కనబడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కనబడేట దేవదూత ద్వారా. పాపం నన్ను చూడాలనుకుంటున్నట్టున్నాడు పాపం మోషే అని అనుకుని, పంతొమ్మిదవ వచనంలో మోషేతో అంటున్నాడు, నా సర్వోత్తమత్వమును నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారి వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదనను. నమ్మగలుగుతున్నారా? ఆయన కనికరపడతాడంటే నువ్వు నమ్మకపోతే కనికరాన్ని చూడవు, కోపాన్ని చూస్తావు. నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే ఆయన నుండి వచ్చే అగ్ని చూస్తావు, ప్రళయాన్ని చూస్తావు, నాశనాన్ని చూస్తావు. నాశనం అయిపోతారు మీరు మీ పిల్లలు. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు, దేవుని యందు భయభక్తులు లేని తల్లిదండ్రులు చెడిపోతారు, వాళ్ళకు పుట్టిన సంతానం సర్వనాశనం అయిపోద్ది, ఎందుకు పనికిరాదు. మీరనుకుంటారు గొప్ప గొప్పోళ్ళు చేసేద్దాం ప్రపంచంలో పిల్లలనని, మీరనుకుంటారు గొప్ప గొప్ప చదువులు చదివించి గొప్పోళ్ళు చేసేద్దామని మీరనుకుంటారు, నాశనానికి పోతారు. కన్ను మూస్తే పోయేది నిత్యాగ్ని దండన. అప్పుడు 20వ వచనంలో అంటున్నాడు, నీవు నా ముఖము చూడజాలవు మోషే, నా ముఖాన్ని చూడలేవు. ముఖము అనే పదం ఎప్పుడొచ్చింది? నీకు ముఖం పెట్టాను కనుక ఇది ముఖము, నీకు చేతులు పెట్టాను కనుక ఇవి చేతులు. కళ్ళు పెట్టాను కనుక కళ్ళు, ముక్కు పెట్టాను కనుక ముక్కు, చెవులు పెట్టాను కనుక చెవులు, కాళ్ళు చేతులు పాదాల వరకు నీ ఆకారాన్ని మట్టితో చేసింది నేనే. నేను చేశాను కనుక అనేక ఆకారం వచ్చింది. కనుక నువ్వు ముఖం చూడాలి ముఖం చూడాలి ముఖం చూడాలంటే, నేను మట్టితో చేయబడిన వాడను కాను. దేవుడు మట్టితో చేయబడిన వాడు కాడు. ఆయన రూపాన్ని చేయాలంటే విశ్వం అంతా కలిపిన ఆయన ఆకారాన్ని చేయటానికి సరిపోదు ఈ మెటీరియల్. ఈ సముద్రాలు, ఈ నక్షత్ర మండలాలు, లేదంటే గ్రహాలు, ఇవన్నీ కలిపి ముద్దగా నువ్వు దేవుణ్ణి చేయలేవు, సరిపోదు ఆయన ఆకారానికి. మనుష్యుడు చేతులతో నిర్మించిన దేవాలయములో నివసిస్తాడా? నివసించడన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆకారం ఉన్నది ఆత్మ. నేను ఎవరిని? నీలా ముఖం కలిగిన వాడిని కాదు, నీలా చేతులున్నవాడిని కాదు, నీలా కాళ్ళున్నవాడిని కాదు, నీలా మెదడున్నవాడిని కాదు. మహాశక్తి స్వరూపాన్ని, సర్వోత్తమమైనది. నా పవరు, సూపర్ న్యాచురల్ పవర్స్ నా దగ్గర ఉన్నాయి. నన్ను మీరు చూడలేరు, చూస్తే బ్రతకలేరు. మోషేతో అంటున్నాడు. మోషే ఒకవేళ తప్పుడు ఆలోచనలో ఉండి అడుగుతున్నాడేమో దేవుడు ముఖం చూడాలని. దేవుడు ముఖం అంటే మనలాంటి ముఖం ఒకటి కనబడిపోతే దేవుడు కనబడ్డాడా? ఇప్పుడు అడుగుతానంటే దర్శనాలు కలిగే వాళ్ళకి నాకు రాత్రి దేవుడు కనబడ్డాడు మాట్లాడాడంటే ఏ రూపంలో కనబడ్డాడు దేవుడు? నీలాంటి పేడ ముఖం వేసుకొని కనబడ్డాడా? నీలాంటి చెత్త ముఖం వేసుకొని కనబడ్డాడా? మట్టి ముఖం వేసుకొని కనబడ్డాడా నీకు? ముఖాలు చూసుకునేది మనుషులే, మనమేనండి ముఖాలు చూసి మాట్లాడుకునేవాళ్ళం. దేవుడితో మనం మాట్లాడగలం ముఖం చూసి కాదు. దేవుడు ఉన్నాడు అనుకుని ప్రార్థన చేస్తాం, మాట్లాడతాం. నా ముందు ఉన్నాడని మాట్లాడతాం, నాలో ఉన్నాడని మాట్లాడతాం. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడా?
ఆయన అందరిలో ఉన్నాడు, అందరిలోను, అందరిలోను. ఎఫ్సి పత్రిక 4:6 ఎఫ్సి పత్రిక 4:6 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరికంటే పైగా ఉన్నవాడై, అందరిలోను వ్యాపించి, అందరిలో వ్యాపించి, అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మనందరిలో ఉన్నాడండి, అందరిలో ఉన్నాడంటే నమ్మేకండి. మీరు మంచివాళ్ళైతేనే, మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారైతేనే, ఉదయం వచ్చిన వాళ్ళందరికంటే మీరు మంచోళ్ళు, అది మాత్రం రైట్. నిన్న సాయంకాలం వచ్చిన వాళ్ళు, ఈవేళ సాయంకాలం వచ్చిన వాళ్ళు, తరగతుల్లో దేవుని వాక్యాన్ని విన్నవాళ్ళు, ఆదివారం ఉదయం వచ్చిన వాళ్ళందరికంటే మీరు మంచివాళ్ళు. కానీ దేవునికి ఇష్టులా వస్తున్నారా? మంచిదే, నేర్చుకుంటున్నారా? మంచిదే, చేస్తున్నారా? వినబడిన వాక్య ప్రకారం జీవిస్తున్నారా? అప్పుడు కనికరిస్తాడు, దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు! నిజంగా ఆయన ప్రేమ అభిముఖం అండి, అపరిమితమైన ప్రేమ అండి. మనుషులు వాళ్ళేం ప్రేమించుకుంటారు, కానీ ప్రేయసి ప్రియులు, దేవుడు ప్రేమ గొప్పదండి, చాలా గొప్పదండి. ఆ ప్రేమ గురించి మరి మన జాన్సన్ గారు మంచి పాట, నిజంగా అద్భుతమైన పాట రాశాడండి. ఇద్దరు లవర్స్ గురించి, ప్రేమ గురించి చెప్తాడు. ఏంటైనా ప్రేమించలేదని మరణించుటే న్యాయమా, మరణించుట న్యాయం అనే పాట రాస్తాడు. చుతీరైన మన వాళ్ళకు ఒక చరణం వినిపిద్దాం. ప్రేయసి కంటే ప్రియుని కంటే దేవుడే ముందు ప్రేమించాడుగా, దేవుడే ముందు నిన్ను ప్రేమించాడు. ప్రేమంటే ఏంటి, ఎలా ఉంటుంది? ప్రేమంటే ఏంటి, ఎలా ఉంటుంది? దేవుడే ముందు తెలిపాడుగా, దేవుడే మనకు తెలిపితే తెలిసింది ప్రేమ అంటే అని. లేకపోతే మనకు ప్రేమ అంటే తెలీదు. ప్రేమ ఎవరు నేర్పించారు అనుకున్నారు? మీకు మీదే, మీరు నేర్చుకున్నారా ప్రేమ అంటే? దేవుడు నేర్పించాడు ప్రేమ అంటే ఏంటో అందరికంటే. ఏమండి, ఒక ప్రియుడు ఒక ప్రేయసి ప్రేమించుకున్న తర్వాత మాట్లాడుకోవడం మొదలెడతారు, సెల్స్లో మాట్లాడుకోవడం. ఫోన్ చెయ్యకపోతే ప్రేయసి బాధపడిపోతుంటుంది, ఫోన్ రాకపోతే ప్రియుడు బాధపడిపోతుంటాడు. అదేంటనుకున్నారు? ప్రేమ. పొరపాటున బాగా ఆలస్యం చేసి ఫోన్ చేశామనుకోండి, ఇప్పుడు తీరికైందా మీకు మాట్లాడడానికి? ఓ ఒకటి రెండు దడదడదడదడదడదడదడ మాట్లాడతారు. అలాగే ప్రేయసికి ఫోన్ చేశామనుకోండి, ఎందుకు ఫోన్ ఎత్తటం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు, నేనంటే నీకు పట్టింపు లేదా, నన్ను ఖాతర చేయవా నువ్వు? ప్రేమలో ఉన్న లోతులండి అవన్నీ. అలాగంటున్నారంటే తేడా కాదండి, వాళ్ళ మమకారం, వాళ్ళ ప్రేమ. మనమే ఇంత బాధపడిపోతే భార్య ఫోన్ చేయలేదని భర్త బాధపడి, భర్త ఫోన్ చేయలేదని భార్య బాధపడుతుంటే, దేవుడికి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా, దేవుని కొరకు బ్రతుకుతున్నావా, దేవుని కొరకు చేస్తున్నావా, ఆయన ఎంత బాధపడిపోతాడు. నీ ప్రేమ సఫలం కాకపోతే చస్తానంటావే, నీ ప్రేమ సఫలం కాకపోతే చచ్చిపోతానంటావు. మరి దేవుణ్ణి ప్రేమించిన నువ్వేమవ్వాలి చెప్పు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఏమవ్వాలి? చావాలి. అందుకే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు.
అదండి ఆత్మహత్య అంటారు కానీ తప్పండి ఆ పదం. శరీరహత్య, ఆత్మ అంటే శరీరంలో ఉన్న ఆత్మ నరకంలోకి వెళ్ళటం ఆత్మహత్య. బాగా గుర్తుంచుకోండి బిట్టు. మామూలుగా చేస్తున్నారే అది శరీరహత్య, నరుని హత్య, మానవ ఆకారం హత్య, చంపేసుకున్నావు దేహాన్ని. అంతేగాని ఆత్మహత్య, నువ్వు ఆత్మనేం చేయలేవు, అది నిత్యహత్య, నిత్య నరకం, అది ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలకు పోయేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి ప్రేమించని ప్రపంచ కోట్ల మంది మానవాళ్ళు ఆత్మహత్యలకే పోతున్నారు నరకానికి. ఏదో వినేస్తున్నావు వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నారు కానీ చాలా పెద్ద పెద్ద బిట్లు ఇవి. మీకు బుర్రకెక్కటం చాలా కష్టం ఇది. నీ ఆత్మను అందుకంటాడు దేవుడు, శరీరమును చంపువానికి భయపడక. శరీరాన్ని చంపించుకోవడం అంటే నువ్వు తాడేసుకొని చచ్చిపోవడం, లేదా నువ్వు ఏదైనా ఇంటిని దాగి చచ్చిపోవటం, లేకపోతే ఏదైనా పెద్ద కొండ మీద నుంచి దూకేయటం, లేకదంటే కత్తితో పొడి చేసుకోవటం, నీకు నువ్వు ఆత్మహత్య, సారీ శరీరహత్య. అది ఆత్మహత్య అనుకుంటున్నావు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని. శరీరమును చంపే మీ ప్రేమలకు భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా, ఆత్మను ఈ దేహాన్ని కూడా నరకంలో నశింప చేయటానికి తీసుకెళ్తాడు దేవుడు. వానికి మీరు భయపడండి. మిక్కిలి భయపడు. నీ ఆత్మను నిత్యాగ్ని దండనకు ఆత్మహత్య, నిత్యహత్య, భయపడాలి దానికి. నిన్ను చంపడం దేవునికి ఇష్టం లేదు. అందుకే చూస్తానన్న మోషేతో అంటున్నాడు 20వ వచనంలో, నీవు నా ముఖమును చూడజాలవు మోషే. ఏ నరుడైనా ఆదాము చూశాడు అనుకున్నారా? ఏదైనా వనంలో లేదండి. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. నేను మాత్రం మిమ్మల్ని చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను మాత్రం మిమ్మల్ని చూస్తున్నాను, ఎందుకంటే మీలోనే ఉన్నాను, మీరు చేస్తున్నవన్నీ చూస్తున్నాను. దేవునితో బంధం ఎలా ఉంటుందో మోషే జీవితంలో, మోషే జీవిత చరిత్రలో నిజంగా నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఆయన సేవాభావం, సేవా తత్పరత, సేవా భాగ్యం మనం చూడగలుగుతా ఉండే. క్రైస్తవ్యం అంటే నామకార్థ క్రైస్తవ్యం కాదు, పేరుకు కాదు క్రైస్తవులం. మనం జీవితంలో క్రైస్తవులం కావాలి. ఆయన అంటే పడిచావాలి. మన పిల్లల్ని ఆయనలోనే పెంచాలి, మనం ఆయనలోనే పెరగాలి. అలా పెరిగితేనే నిత్య జీవానికి వారసులం. నిత్యము తండ్రి ఆయన చేసుకున్న ఈ దేహంలో తన కొడుకు ఇద్దరితో, పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తుయేసు దేవుడితో కలిసి తన పిల్లలిద్దరితో మనలో నివాసము చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.